ఇట్స్ సాటర్డే మార్నింగ్. ఇది ఎలా అంటే, నాకు మార్నింగ్ మార్నింగ్ లేచిన తర్వాత ఒక బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇలా నాకు విండోలో కొంచెం ఎండలో ఇలా హ్యాండ్ పెట్టుకొని చూసుకునేది భలే ఇష్టం. అది ఎందుకు ఇష్టమో తెలీదు, ఫుల్ షైనింగ్ అనిపిస్తుంది నాకు. అది ఎవరి హ్యాండ్ అయినా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది, అందుకే చూపిస్తున్నాను. అండ్ ఫుల్ గ్రీనరీ ఉంటుంది మమ్మీ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్లో, చాలా బాగుంటుంది. అండ్ పెద్ద మ్యాంగో ట్రీ, మామిడి చెట్టు చాలా పెద్దది, చాలా బాగుంటుంది, అందుకే తీసాను. సారీ, చాలా అంటే చాలా పెద్దది. నాకెందుకు అది షూట్ చేయాలని షూట్ చేస్తున్నాను. కొన్ని అక్కడ ఏమంటే మంకీస్ వస్తాయన్నమాట. మా మమ్మీ దాన్ని ఏం చేస్తుందంటే రోజుకు ఒక మంకీ వస్తూ ఉంటుంది. రోజుకు ఒక మంకీ కాదు, రోజు సేమ్ మంకీ వస్తూ ఉంటుంది. అసలు ఏదో ఒక ఫ్రూట్, బనానాను, యాపిల్ ఏది ఉంటే అది ఇస్తుంది అన్నమాట. అంటే ఎవ్రీడే అది రొటీన్ లాగా డైలీ వస్తుంది అక్కడికి. ఆ విండో దగ్గరికే వచ్చింది. రాగానే మమ్మీ అలా ఏదో ఒక ఫ్రూట్ ఇవ్వడం అలా చేస్తూ ఉంటుంది. ఈ మంకీ అన్నమాట ఎవ్రీడే వస్తుందంట మమ్మీ చెప్తుంది. రోజు వస్తుంది పాపం, దానికి ఆకలేసి ఏదో ఒక ఫ్రూట్ ఇస్తే పాపం అక్కడే కూర్చొని తింటుందని అంటే నేను సరే దాన్ని దాన్ని షూట్ చేశాను. ఇది ఏమంటారు, పెట్స్ ఉంటాయి కదా, అన్కండిషనల్ లవ్ అంట చూడండి, ఆ వర్డ్ యాప్ట్ అన్నమాట. ఒక పెట్స్కి చిన్న చిన్న యానిమల్స్ అంటే ఇలా, అసలు ఇది పెట్ కూడా కాదు బట్ డైలీ ఏదో వస్తుంది, ఎవ్రీడే ఇస్తూ ఉంటుంది, బట్ వాళ్ళది అన్కండిషనల్ లవ్ ఉంటుంది. మీలో ఎంతమందికి పెట్స్ అనేది బాగా ఇష్టం, ఇంట్లో చాలా పెంచుకోవడం, చాలా బాగా చూసుకోవడం అనేది ఇష్టమో చెప్పండి, ఎవరికి ఇష్టమో చెప్పండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మంకీ రొటీన్ అయిన తర్వాత ఫుల్ నూడిల్స్ తినాలనిపించింది మార్నింగ్ మార్నింగ్. సో నూడిల్స్ తింటూ మూవీ ఎంజాయ్ చేస్తూ నూడిల్స్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట చూస్తూ. సో దీనిలో హీరో ఫహద్ ఫాసిల్ అంటే చాలా ఇష్టం నాకు, చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు తను. అండ్ తెలుగులో కూడా చాలామంది బాగా యాక్ట్ చేస్తారు కదా. అండ్ మీ ఫేవరెట్ యాక్టర్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అది తిన్నాము నేను, అండ్ మా బాబు కూడా తిన్నాడు, అండ్ మా పేరెంట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశారు. రొటీన్ ఎవ్రీడే ఇడ్లీ ఆర్ దోశ ఉంటుంది, ఎప్పుడన్నా ఏదన్నా చేసుకుంటాం అన్నమాట. సో ఇంకా అది షూట్ చేసేది ఏముంది ఆల్రెడీ తెలుసు. అండ్ మేము ఇంకా పార్క్ వెళ్ళాలి అని మధ్యాహ్నం కూడా లంచ్ ప్రిపేర్ చేసుకుని తిని ఈవినింగ్ అలా చిల్డ్రన్స్ పార్క్కి వెళ్ళాము. నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ అంటే చాలా మందికి తెలుసు, అందరికి తెలిసే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో చాలా పెద్దది, చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళామంటే చాలా వెరైటీ ఆఫ్ ప్లేయింగ్ థింగ్స్ ఉంటాయి అక్కడ. సో అక్కడికి వెళ్ళి మా అబ్బాయిని కొంచెం ఆడిపించుకున్నాము. అండ్ అలా ఒక 1.5 అవర్ పైన 2 అవర్స్ అలా ఉన్నామండి అక్కడ. ఇంకా క్లోజ్ చేసే టైం కన్నా ముందే లేండి, 7:30 అలా, 8:30 అలా క్లోజ్ చేస్తారంటే 7:30 అలా ఇంకా మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాము. అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చినప్పుడల్లా చిల్డ్రన్స్ పార్క్ వెళ్దాము, పెద్దది చాలా బిగ్ ఉంటుంది, క్యూట్గా. వచ్చేటప్పుడు ఇంక తనకేం కావాలో ఆ టాయ్స్ కొన్ని ఉంటాయి కదా అవుట్ సైడ్ ఆఫ్ ద పార్క్, అవి కొన్ని తీసుకున్నాము. తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాము. వచ్చిన తర్వాత ఇంక డాడీకి నాకు చపాతి అండ్ మమ్మీకి రైస్ అండ్ కర్రీస్ లంచ్ చేసినప్పుడు ఉన్నాయి, అవి సరిపోతాయి. చపాతి చేసుకున్నాము. అండ్ శ్రీజయ్కి 1 చపాతి కొంచెం రైస్ పెడతాను. మా పేరెంట్స్, నేను, శ్రీజయ్ అయితే ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం పార్క్లో. అంటే ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తే పేదవాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్లే కదా అలా చెప్తున్నాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద టుడేస్ వ్లాగ్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And keep supporting me. Thank you so much for watching. Bye-bye.